వేసేయండి రా వాడిని. మీరు కూర్చోండమ్మా, రారా. ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అయ్యో, ఎంత తప్పు చేశాను, నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నడుకోమ్మా, నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను, నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. లేనన్న, లే, నువ్వు బ్రతకాలి, లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేదన్నా, నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతి విరా, లీడర్ అంటే ఇలా
ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావరా? ఒక్క దెబ్బతో చంపుతావా? అప్పుడేమైందా? లేచే ఓపిక లేదా? పోనీ, మీ అమ్మని కొడితే లేస్తావా? అబ్బాయి సంగతి మీకు తెలుసు, అమ్మాయి వాడికి అన్ని విధాలా తగింది అనుకుంటేనే బయలుదేరదాం. అమ్మా, నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్, నీళ్ళు అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను, నాకు అస్సలు కుదరదు. అబ్బాబే, ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దని పొరపాటును కూడా అల్లరు పద. నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా పెళ్లి చూపులు? ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంతే, అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాలే వెళ్ళిపోతావా? అయ్యో, ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు, చిన్నోడికి. అలాగా అమ్మారు సిగ్గుపడుతుందిరా.